నీకు దమ్ముంటే మానవత్వంతో ముందుకురా, మతంతో కాదు. నీకు దమ్ముంటే సేవా మార్గంలోరా, దొడ్డిదారిలో కాదు. నీకు దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో, కుటిల రాజకీయంతో కాదు. ఇది ప్రస్తుతం వైసీపీ అభిమానులు టీడీపీ పచ్చమోకలకు విసురుతున్న సవాల్. అందుకు కారణం ఏంటంటే ఇదిగో ఈ దృశ్యమే. ఈ దృశ్యంలో వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి శ్రీమతి స్వర్ణలత గారు బైబిల్ పట్టుకొని ఉన్నారని, వైవి సుబ్బారెడ్డి కుటుంబం హిందూ సంప్రదాయ కుటుంబం కాదనే రంగు పొలమటానికి తెగ ప్రయత్నిస్తోంది పచ్చ మాఫియా. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే, శ్రీమతి విజయమ్మ గారు ఇడుపుల పాయలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా విడుదల చేసేలా ఒక పుస్తకం రాశారు. నాలో నాతో వైఎస్ అన్న పేరు గల ఈ పుస్తక ఆవిష్కరణ సమయంలో పక్కనే శ్రీమతి స్వర్ణలత గారున్నారు. ఆ కార్యక్రమ సమయంలో తన చేతిలో ఉన్న బైబుల్ కింద ఉంచలేక పక్కనే ఉన్న స్వర్ణలత గారికి ఇచ్చారు. ఆమె విజయమ్మ సోదరి, వైఎస్ ఆమెకు బావగారు అవుతారు. తొలినాటి నుంచి ఆ ఇంట జరిగే ఏ కార్యక్రమమైనా ముందుండి నడిపించడం స్వర్ణలత గారికి ఆనవాయితీ. అలాంటిది ఆమె బైబుల్ పట్టుకొని తిరుగుతున్నారని, ఫక్త్ క్రైస్తవులని దుష్ప్రచారం చేస్తోంది గూగుల్ పే బ్యాచ్. నిజానికి స్వర్ణలత గారు ఉదయాన్నే లేచిన వెంటనే గోపూజ చేయందే పచ్చి గంగైనా ముట్టరు. హైందవ ధర్మాచారాన్ని అనుసరించి మాత్రమే తన దైనందిన జీవితాన్ని ప్రారంభిస్తారు. అంతేకాదు, హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే తిథి వార నక్షత్రాలను బట్టి పూజలు, పునస్కారాలు, వ్రతాలు, యజ్ఞ యాగాదుల వంటి క్రతువులు నిర్వహిస్తుంటారు. ఇంట్లో ఎటు చూసినా హైందవ శోభ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అలాంటిది స్వర్ణలత గారి మీద క్రైస్తవ ముద్ర వేయడానికి తెగ తాపత్రయం చూపుతోంది ఎల్లో మీడియా. ఇదెంతవరకు సమంజసం, కరెక్టేనా? మొన్నటికి మొన్న టీటీడీ ఆస్తుల విషయంలో ఇలాగే గోల చేశారు. ఇప్పుడు తాను ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే వైఎస్ఆర్పై కొందరు పాంప్లెట్లను పంచడంతో వాటిని పట్టుకొని తిరుగుతున్న స్వర్ణలత గారికి క్రిస్టియన్ స్టిక్కర్ అంటిస్తున్నారు. సప్తపది మాసపత్రికతో పాటు అన్యమత గ్రంథాల బట్వాడా జరుగుతోందని మరో రగడ. అంతకన్నా ముందు తిరుమల బస్ టికెట్ల వెనక జెరూసలేం యాత్ర ప్రకటన ఉందంటూ నానాయాగి. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు కులమతాలకు అతీతంగా పాలన అందిస్తున్న విధానం ప్రపంచమంతా తెలుసు. మీ పిల్లి శాపాలకు ఇక్కడేం ఉట్లు తెగవు. మీకు దమ్ముంటే చంద్రబాబు సీటెక్కిన తొలి ఏడాది ఎలాంటి అభివృద్ధి జరిగిందో, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పీఠమెక్కాక ఎంతటి సంక్షేమ ఫలాలు పేదలకు అందాయో ఆ తేడాల మీద సమీక్షలు జరపండి, సమావేశాలు పెట్టుకోండి. మనమెంత వెనకబడి ఉన్నామో గుర్తించండి. అంతేకాని ఇలాంటి చిల్లర పాలిటిక్స్ వల్ల మీకే బొక్క. మొన్నటికి మొన్న చూశారుగా, టీటీడీ ఆస్తుల వేలం వెనక రహస్యం బట్ట బయలు కావడంతో మీరెంతగా తోకముడిచారో ఇప్పుడు అంతే జరుగుతుంది. బలమైన నాయకుణ్ణి నేరుగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీయటం అలవాటున్న పార్టీ కదా, అలాగే ఉంటుంది. బాబు, నీ బ్యాక్డోర్ పాలిటిక్స్ మార్చు, నీ ఫ్యూచర్ ఇకనైనా బెటర్ అవుద్దేమో.